ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కార్యక్రమానికి స్వాగతం రోజు వాతావరణ సూచనల గురించి తెలుసుకుంటారు వాతావరణ సూచనలు భారత వాతావరణ శాఖ వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో ఎటువంటి వర్షపాతం సూచన లేదు పగటి ఉష్ణోగ్రతలు ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పంతొమ్మిది నుంచి ఇరవై డిగ్రీ సెల్సియస్గా నమోదు కావచ్చు ఈశాన్యం దిశగా గాలులు గంటకు మూడు నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ ఉదయం పూట ఎనభై ఒకటి నుంచి ఎనభై ఆరు శాతం మరియు మధ్యాహ్నం పూట యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది శాతం నమోదయ్యే ఉంది ఉద్యాన మరియు అనుబంధ రంగాల సూచనల గురించి తెలుసుకుంటారు కూరగాయ పంటల నాశించే బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటరుకి గాను లేదా డైనోకాప్ ఒక మిల్లీ లీటరు లేదా హెక్సాకోనజాల్ ఒక మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి జీడి మామిడి తోటల్లో టీదోమ ఆశించే అవకాశముంది దీని నివారణకు కొత్త చిగురు వచ్చే దశలో వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి మరియు మోనోక్రోటోఫస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్లు లీటర్ నీటికి పూత దశలో క్లోరిపైరుపాస్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి కొబ్బరి తోటలలో సర్పిలాకార తెల్లదోమ ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు అజాడిరక్టిన్ పదివేల పీపీఎంలు అనగా ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా వేప నూనె సున్నా పాయింట్ ఐదు శాతం మరియు డిటర్జెంట్ పౌడర్ పది గ్రాములు ఒక లీటర్ నీటికి రెండు నుండి మూడు సార్లు ఇరవై రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి మామిడిలో మంచు కారణంగా పూత రాలే అవకాశం ఉంది మామిడిలో పూత ఆరోగ్యంగా ఉండి పింది బాగా కొరకు పొటాషి పొటాషియం నైట్రేట్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ను పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మామిడిలో తేనెమంచు పురుగు నివారణకు మోనోక్రోటోఫస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ఎమడాక్లోప్రిడ్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మామిడిలో పిందె రాలిపోకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ ఒక మిల్లీలీటరు నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటితో పిచికారీ చేయాలి జిల్లాలో అక్కడక్కడ వరిలో ఆకుముడత పురుగు ఆశించడమైనది ఆకుముడత పురుగు నివారించడానికి క్లోరోపైరిఫాస్ రెండు మిల్లీ లీటర్లు మరియు డైక్లోరోఫాస్ ఒక మిల్లీలీటరు లేదా కార్తప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లీటరుకు కలిపి పిచికారి చేసుకోవాలి మొక్కజొన్నలో కత్తెర పురుగు ఎక్కువగా ఆశించుచున్నది దీని నివారణకు లీటర్ నీటికి పాయింట్ త్రీఎ త్రీ మిల్లీలీటర్ల స్పానోసైడ్ లేదా ఇమామెక్టిన్ బెంజియేట్ పాయింట్ ఫోర్ మిల్లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి పారుడు రోగాన్ని మేకల ప్లేగు వ్యాధి అని కూడా అంటారు ఇది ఎక్కువగా శీతాకాలంలో మేకలలో మరియు గొర్రెలలో సంభవిస్తుంది వ్యాధి లక్షణాలు జ్వరం దొమ్మవాపు దగ్గటం టీ పూత నోటిపూత పారుకోవటం వంటి లక్షణాలను గమనిస్తాం అలాగే వ్యాధి బారిన పడిన జీవాల్లో చిరాకు ఎండిన భాగం ఆకలి మందగించడం చూడి జీవాలు ఈసుకుపోవడం కూడా జరుగుతుంది ఈ వ్యాధి నివారణకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి చలికాలంలో కోళ్లలో రాణికట్ మరియు మసూచి వచ్చే అవకాశాలు ఉన్నాయి నివారణకు వంద పక్షులకు గాను ఐదు నుంచి పది గ్రాముల టెట్రాసైక్లిన్ని పది లీటర్ల నీటిలో కలిపి అందించాలి చేపలలో శంకుపూత వ్యాధి నివారణకు కళ్ళుప్పును యాభై నుండి ఎనభై కేజీలు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి దీనితో పాటుగా ఫార్మలిన్ ఎకరానికి ఒక లీటరు చప్పున వేయాలి ఫిబ్రవరి మాసంలో రాష్ట్రంలో వివిధ ఉద్యాన పంటల నందు చేపట్టవలసిన పనులు గురించి చూద్దాం అరటిలో గెలలు వచ్చిన చెట్లకు మట్టిని ఎగదోసి వెదురుగడలను పాతి ఊతమివ్వాలి అరటి గెలలోని హస్తాలు పూర్తిగా విచ్చుకున్న ఐదవ రోజున మరియు పదిహేనవ రోజున ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ను ఆకులు గెలలు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి పిచికారీ చేసిన తరువాత రెండు శాతం రంధ్రాలు కలిగిన తెలుపు రంగు పాలిథీన్ సంచులను తొడగాలి నిమ్మలో ఎండలు ముదిరే కొద్దీ చెట్లకు క్రమం తప్పక నీరు కట్టాలి ఒక మిల్లీలీటరు ప్లానోఫిక్స్ నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటిలో లేదా పది పీపీఎంల టూ ఫోర్ డి మందును అంటే ఒక గ్రాము పది లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒక మారు పిందె గోలిగుండు సైజులో ఉన్నప్పుడు ఇంకొక మారు కోతకు రెండు నెలల ముందు పిచికారీ చేయాలి రసం పీల్చు పురుగులైన నల్లదోమ ఎగిరేపేను పొలుసు పురుగుల నివారణకు గాక ఇమిడాక్లోబ్రిడ్ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా థయోమిదాక్సిమ్ సున్నా పాయింట్ మూడు గ్రాములు లేదా స్పైనోసాట్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు లేదా దైమిదోయేట్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి వీటితో పాటు వేప నూనె ఐదు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి వారం వ్యవధితో రెండుసార్లు మొక్కంతా బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి జామలో వర్షాకాలంలో వచ్చే పంటను నియంత్రించి చలికాలంలో పంట వచ్చేటట్లు చేయాలంటే ఫిబ్రవరి నుంచి మే నెల వరకు నీటి తడులను ఆపాలి సీతాఫలంలో మొక్కలు అంటుకట్టుటకు అనువైన సమయం ద్రాక్షలో పక్షుల బెడద నివారణకు తోటపై వలను కప్పవలను నాణ్యత పెరగడానికి పొటాష్ ఎరువులను వేసుకోవాలి సపోటాలో కాయ తొలిచే పురుగు నివారణకు వేపగింజల కషాయం ఐదు శాతం లేదా వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి లేత చిగురు మరియు పూత దశలలో వారం రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి పనస తోటలకు తప్పనిసరిగా నీరు పెట్టాలి పూత మొదలై పిందె కట్టడం ప్రారంభిస్తుంది పూతా పిందెల మీద కుళ్ళు గమనించినట్లయితే నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి దానిమ్మ పంటను ఆశించే బ్యాక్టీరియా మచ్చ తెగుల నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు సున్నా పాయింట్ ఐదు గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి బ్యాక్టీరియా తెగులు కాయతొలుచు పురుగు ఆశించిన కాయలను తీసివేసి నాశనం చేయాలి ఉసిరి పంట జానవరి ఫిబ్రవరి మాసాల్లో పూత పిందే కట్టి జూన్ నెల వరకు నిద్రావస్థలో ఉంటుంది రేగులో మొక్కలకు విశ్రాంతినివ్వాలి కత్తిరింపులు చేయడం పాదుల త్రవ్వకం మరియు ఎరువులు వేయడం లాంటివి చేయకూడదు బొప్పాయిలో నారుని రసం పీల్చే పురుగులు చొరబడని నలభై నుంచి అరవై సైజు కలిగిన నైలాన్ మెషనెట్ హౌస్లో పెంచవలను తోట చుట్టూ మొక్కలు నాటే పదిహేను రోజుల ముందు అవిసను రెండు వరుసలు మరియు మొక్కజొన్న జొన్న రెండు వరసలు రక్షక పంటలుగా వేసుకోవడం వల్ల తెగుళ్ళ వ్యాప్తిని తగ్గించవచ్చు నారు మొక్కల పైన పొలంలో నాటే మూడు రోజుల ముందు ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తెల్లధూమ ఉద్రుక్తిని నియ నియంత్రించడానికి పసుపు రంగు ఎరలను మరియు పెనుబంక కోసం నీలం రంగు జిగురు పోసిన అట్టలను ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను చొప్పున పంట ఎత్తులో అమర్చాలి వేప నూనె రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు మరియు ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు మరియు జిగురు పాయింట్ ఫైవ్ మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పదిహేను రోజుల వ్యవధిలో పురుగు ఉద్రిక్తతిని అనుసరించి పిచికారీ చేయాలి ఈరోజు కొబ్బరి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు ఈ కొబ్బరి పంటపై కార్యక్రమం చేపట్టడానికి విశేషం ఏమన్నా ఉందా విశేషం ఉంది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాన్ని కొబ్బరి సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అందుకుగాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేసే ఉద్యాన పరిశోధనా స్థానాలు కృషి విజ్ఞాన కేంద్రాలు ఉద్యాన కళాశాలలు కొబ్బరి పంటపై వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఓహో అలాగా మరి కొబ్బరిలో మన రాష్ట్రంలో ఏ పరిశోధనా స్థానంలో పరిశోధనలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కొబ్బరి పరిశోధనా కేంద్రం అంబాజీపేటనందు గత యాభై సంవత్సరాలుగా కొబ్బరి పంటపై పరిశోధనలు జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి కొబ్బరికి అనుకూలమైన వాతావరణము నేలల గురించి వివరించండి కొబ్బరి గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు వర్షపాతం అధికంగాను సక్రమంగా ఉండే ప్రాంతాలు అనువుగా ఉంటాయి సాలిన వర్షపాతం వెయ్యి నుంచి రెండు వేల మిల్లీమీటర్ల వరకు ఉండాలి నీటి సదుపాయం మురుగు వసతి గల సారవంతమైన డెల్టా భూములు ఈ పంటకు చాలా అనుకూలం నీటి సదుపాయం గల గరప ఎర్ర నేలలు కూడా సాగుకి అనుకూలం కోస్తా ప్రాంతానికి దూరంగా ఉండు లోతట్టు ప్రాంతాలు కొబ్బరి పెంపకంకు అనుకూలం కాదు సగటు ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీ సెల్సియస్ కంటే తగ్గినట్లయితే కొబ్బరి మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది కొబ్బరిలో ఏ ఏ రకాలు సాగులో ఉన్నాయి కొబ్బరిలో చాలా రకాలు ఉన్నాయి అందులో మొదటిది ఈస్ట్ కోస్టాల్ దీన్నే దేశవాళీ రకం అంటారు గోదావరి గంగా డబల్ సెంచరీ గౌతమి గంగ వశిష్ట గంగ వైనతేయ గంగా అభయ గంగా వంటి రకాలు వాడుకలో ఉన్నాయి అలాగా మరి ఈస్ట్ కోస్ట్ టాల్ రకము గురించి వివరించండి ఈస్ట్ కోస్ట్ టాల్ని దేశవాళీ రకం అని కూడా అంటాం ఇది మన తూర్పు కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా పెంచబడుతుంది ఇది సాధారణంగా ఏడు సంవత్సరాల్లో కాపుకు వచ్చి సగటున చెట్టుకి డెబ్బై ఐదు నుంచి వంద కాయల దిగుబడినిస్తుంది కాయలో నూట నలభై ఆరు గ్రాముల ఎండు కొబ్బరి మరియు అరవై నాలుగు శాతం నూనె కలిగి ఉండును హైబ్రిడ్ రకం అయిన గోదావరి గంగ గురించి వివరించండి మన రాష్ట్రంలో ఈస్ట్ కోస్ట్ తాల్ ఈస్ట్ కోస్ట్ తాల్ దేశవాళీ రకమును తల్లి చెట్టుగాను బొండమును మగ చెట్టుగాను ఉపయోగించి ఈ హైబ్రిడ్ రకాన్ని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ హైబ్రిడ్ గోదావరి గంగ అను పేరుతో మన రాష్ట్రంలో సాగుకు విడుదల చేయడం అయినది జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు సిఫార్సు చేయబడింది ఈ రకం నాలుగు సంవత్సరాల్లో కాపుకు వచ్చి ఆరు నుంచి ఏడు సంవత్సరాల్లో మంచి దిగుబడినిస్తుంది సాలుకి చెట్టుకి ఒకంట నూట నలభై కాయల దిగుబడినిస్తుంది కాయకు అరవై ఎనిమిది శాతం నూనె నూట యాభై గ్రాముల కొబ్బరి ఉంటుంది డబల్ సెంచరీ రకము గురించి వివరించండి ఈ రకం దేశవాళీ కంటే ఎక్కువ దిగుబడినిస్తూ తూర్పు తీర ప్రాంతాల్లో సాగుకి అనువైన రకం ఈ రకం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో విడుదల చేయడం అయింది సుమారు ఏడు సంవత్సరాలకి కాపుకి వచ్చి చెట్టుకి నూట ముప్పై కాయల దిగుబడినిస్తుంది ఈ రకం కాయలు నూట అరవై గ్రాముల ఎండు కొబ్బరి మరియు అరవై నాలుగు శాతం నూనెను కలిగి ఉండును గౌతమి గంగా రకము గురించి వివరించండి ఈ రకం గంగా బొండం అనే పొట్టి రకం నుంచి ఎంపిక చేయబడి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రాష్ట్రంలో సాగు చేయడానికి విడుదల చేయడం అయినది నీటి బొండాలకు బాగా ఉపయోగపడును నాటిన నాలుగు సంవత్సరాల్లో కాపుకొస్తుంది చెట్టుకి ఎనభై ఐదు నుంచి తొంభై నాలుగు కాయల దిగుబడినిచ్చును కాయకు సగటు నూట యాభై ఏడు గ్రాముల ఎండు కొబ్బరి మరియు అరవై తొమ్మిది శాతం నూనె ఉంటుంది హైబ్రిడ్ రకం అయిన వశిష్ట గంగ గురించి వివరించండి గంగాబొండం అనే పొట్టి రకం మరియు ఫిలిప్పైన్స్ ఆర్డినరీ టాల్ అనే పొడుగు రకంను సంకరపరిచి అభివృద్ధి చేసిన ఈ హైబ్రిడ్ రకం జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సాగుకు విడుదల చేయడం అయినది నాటిన నాలుగు సంవత్సరాల్లో కాపుకు వచ్చును సగటున చెట్టుకి సంవత్సరానికి నూట ఇరవై ఐదు కాయల దిగుబడినిచ్చును కాయకు నూట యాభై ఎనిమిది గ్రాములు ఎండు కొబ్బరి మరియు అరవై తొమ్మిది శాతం నూనె కలిగి ఉండును వైనతేయ గంగ గురించి వివరించండి ఫిలిప్పైన్స్ ఆర్డినరీ టాల్ అనే పొడుగు రకం మరియు గంగా బొండం అనే పొట్టి రకంను సంకరపరిచి అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకం వైనతేయ గంగా ఆంధ్రప్రదేశ్లో సాగు చేయడానికి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో విడుదల చేయడమైనది ఈ సంకర రకం నాటిన నాలుగు సంవత్సరాల్లో పూతకు వచ్చును సగటున చెట్టికి సంవత్సరానికి నూట పద్దెనిమిది కాయల దిగుబడి కాయలో నూట తొంభై గ్రాముల ఎండు కొబ్బరి అరవై ఆరు శాతం నూనా కలిగి ఉంటుంది హైబ్రిడ్ రకం అయిన అభయ గంగ గురించి వివరించండి గంగా బొండం అనే పొట్టి రకం మరియు లక్కదీవి ఆర్డినరీ టాల్ అనే పొడుగు రకం మధ్య సంకరపరిచి అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకం అభయ గంగ ఇది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో విడుదల చేయడమైనది ఈ రకం నాటిన నాలుగు సంవత్సరాల్లో పూతకు వచ్చి సగటున చెట్టుకి సంవత్సరానికి నూట ముప్పై ఆరు కాయల దిగుబడినిస్తుంది కాయలో ఎండు కొబ్బరి నూట డెబ్బై గ్రాములు మరియు డెబ్బై రెండు శాతం నూనె ఉంటుంది కొబ్బరిలో విత్తనపు కాయ ఎంపిక మరియు నారుమడి తయారీ పద్ధతిని తెలపండి విత్తనమునకు కొబ్బరి కాయలను మంచి లక్షణాలు కలిగిన ఎంపిక చేసిన తల్లి చెట్ల నుండి మాత్రమే సేకరించాలి విత్తనమునకు ఎంపిక చేసిన తోటల్లో తల్లి చెట్లు అధిక దిగుబడి కలిగి ఉండాలి అంటే సగటున బంద కాయలు ఒక చెట్టుకి రావాలి కాయ నాణ్యత చూసుకున్నట్టయితే ఎండు కొబ్బరి నూట యాభై గ్రాములు ఉండాలి తోటల్లో చెట్ల వయసు పదిహేను నుంచి నలభై సంవత్సరాలు ఉండాలి తల్లి చెట్లు ఆరోగ్యంగా ఉండి నిలకడగా అధిక దిగుబడినిచ్చేవిగా ఉండాలి ఏప్రిల్ మే మాసాల్లో చెట్టుపై పూర్తిగా బాగా తయారైన కాయలను మాత్రమే విత్తనంగా సేకరించాలి విత్తనపు కాయలను ఇరవై రోజులు నీడలో ఆరబెట్టి జూన్ మాసంలో నారుమడిలో నాటుకోవాలి కొబ్బరిలో నారుమడి తయారీ గురించి తెలపండి మురుగునీరు పోయే వసతి గల తేలికపాటి మెరక భూములు నారుమడి తయారీకి అనుకూలం వర్షాకాలంలో నీరు నిలుచు బరువైన భూముల్లో ఎత్తైన నారుమడిని తయారు చేసుకోవాలి నారుమడిలో వరసల మధ్య ముప్పై సెంటీమీటర్లు వరసలో రెండు కాయల మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరంలో నాటి తర్వాత తేమ ఆరకుండా తరచూ నీరు కట్టాలి కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి పురుగులు తెగుళ్లను సస్యరక్షణ చర్యలతో నివారించుకోవాలి సాధారణంగా నాటిన రెండు నెలల్లో విత్తనం మొలకెత్తును మొలక శాతం సాధారణంగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉండును మరి కొబ్బరిలో మొక్కల ఎంపిక మరియు నాటు పద్ధతిని వివరించండి కొబ్బరిలో మంచి దిగుబడిని నిలకడగా పొందాలంటే నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి నారుమడిలో ముందుగా మొలక వచ్చి ఎక్కువ ఆకులు కలిగి మొదలు లావుగా ఉండి ఆకులు త్వరగా నిడివడే లక్షణాలు గల మొక్కలు నాణ్యమైనవిగా అనుకోవచ్చు ఈ లక్షణాలు గల మొక్కలను ఎంపిక చేసుకోవాలి మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఏ విధమైన చీడపీడలు లేకుండా ఉండాలి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగిన మొక్కలను మాత్రం తోటలో నాటడం మంచి పద్ధతి సాధారణంగా వేసవిలో అంటే ఏప్రిల్ మే మాసాలలో ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి మీటర్ పరిమాణం గల గోతులను ఎనిమిది ఇంటూ ఎనిమిది మీటర్ల దూరంలో తీసుకొని బాగా ఆరనివ్వాలి జూన్ జులై మాసాలలో వర్షాలు పడ్డాక గోతిని మంచి మట్టితో మరియు బాగా చివికిన పశువుల ఎరువు ఇరవై ఐదు కిలోలు మరియు యాభై గ్రా ఐదు వందల గ్రాముల సూపర్ పాస్పెడ్తో నింపుకోవాలి ఎంపిక చేసిన రకాలను ఎకరాకి అరవై మొక్కలు చొప్పున తొలకరిలో గుంత మధ్యలో నాటి మట్టితో నింపి మట్టిని గట్టిగా తొక్కి వెంటనే పలచగా నీరు పెట్టుకోవాలి కొబ్బరిలో నీటి యాజమాన్యము ముఖ్యమైనది దాని గురించి తెలపండి తేమ ఆరకుండా భూమి స్వభావాన్ని వాతావరణాన్ని బట్టి కొబ్బరి చెట్లకు నీరు సక్రమంగా అందించాలి డెల్టా ప్రాంతాలలో నీటిని తోటల్లో పారించే పద్ధతి పాటించబడుతుంది అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృధా తెగుళ్ళు కూడా తొందరగా వ్యాప్తి చెందును చెట్టు చుట్టూ పళ్ళెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా నీటిని అందించటం మంచిది డ్రిప్పు పద్ధతి ద్వారా నీటిని తోటలకు అందించుట ద్వారా నీటిని పొదుపు చేయవచ్చు కొబ్బరిలో నీటి ఎద్దడి లక్షణాలు మరియు దాని యొక్క ప్రభావం గురించి తెలపండి వేసవి మాసాల్లో సగటున కాసే చెట్టుకు రోజుకు యా సుమారు యాభై నుంచి అరవై లీటర్ల వరకు సేద్యపు నీరు అవసరమవుతుంది భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు సిఫార్సు చేసిన మేరకు నీరు కొబ్బరి తోటలకు అందించలేకపోతున్నారు ఫలితంగా కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురి అవుతున్నాయి ఈ నీటి ఎద్దడి వల్ల తోటల్లో చెట్ల కింద వరసల ఆకులు వాడి వేలాడడం పూత కొద్దిగా రావడం పిందె ఎక్కువగా రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ నీటి ఎద్దడి వల్ల కొత్త ఆకులు ఏర్పడడం తగ్గుతుంది పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలులు సోకే వేసవి మాసంలో పూల ఫలదీకరణ తగ్గి పిందె కట్టడం కూడా తగ్గుతుంది అంతేకాక కొబ్బరి దిగుబడి కాయ సైజు కొబ్బరి నాణ్యత కూడా తగ్గుతాయి కొబ్బరిలో ఎరువుల యొక్క యాజమాన్యం గురించి వివరించండి కొబ్బరి తోటల్లో చెట్లపై సంవత్సరం పొడుగున పూత పిందే ఎదిగే కాయలు ఉంటాయి సంవత్సరం పొడుగున కొబ్బరి చెట్టు నేల నుండి పోషకాలను గ్రహిస్తుంది కావున సంవత్సరం పొడుగున కొబ్బరి చెట్టుకు నేలలో పోషకాలు లభ్యమయ్యేలా చూడాలి కొబ్బరిలో అధిక దిగుబడులు సాధించడానికి ప్రధాన పోషకాలైన నత్రజని బాస్పరం పొటాష్ ముఖ్య పాత్ర వహిస్తాయి కనుక కొబ్బరి తోటల్లో మంచి దిగుబడికి నాణ్యత సాధించాలంటే సేంద్రియ మరియు రసాయన ఎరువుల ద్వారా ప్రతి ఏటా పోషకాలను తప్పనిసరిగా అందించాలి డ్రిప్పు ద్వారా కొబ్బరిలో ఎరువులు ఇచ్చినప్పుడు సిఫార్సు చేసిన మోతాదులో డెబ్బై ఐదు శాతం ఎరువులు అనగా మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల నత్రజని రెండు వందల నలభై గ్రాముల బాస్పరం పదకొండు ఇరవై ఐదు గ్రాముల పొటాషియం చెట్టుకి ఒక చెట్టుకి ఎనిమిది దపాలుగా అక్టోబర్ నుంచి మే నెల వరకు అందించాలి కొబ్బరిలో ముఖ్య పోషకమైన నత్రజని గురించి వివరించండి నత్రజని వల్ల కొబ్బరిలో లేత మొక్కల ఎదుగుదలకు త్వరగా పొత్తు రావడానికి నత్రజని ముఖ్య పాత్ర వహిస్తుంది కాపుకు వచ్చిన చెట్లలో నత్రజని పొటాష్తో కలిపి సరైన పాలలో వేస్తే దాదాపు ఇరవై ఎనిమిది శాతం కాయ దిగుబడి పెరుగుతుంది అలాగే బాస్వరం గురించి వివరించండి లేత కొబ్బరి మొక్కలలో మొదలు లావుగా దృఢంగా తయారవ్వడానికి ఎక్కువ ఆకులు ఏర్పడడానికి బాస్పరం ఉపయోగపడుతుంది అందువలన మొక్కలు పొలంలో నాటేటప్పుడు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు భాస్పరాన్ని రెండు వందల యాభై గ్రాములు మట్టితో కలిపి మొక్కలకు నాటినట్లయితే మొక్కలు దృఢంగా పెరిగే అవకాశం ఉంటుంది ఓహో అలాగా మరి కొబ్బరిలో అతి ముఖ్యమైన స్థూల పోషకం పొటాషియం దాని గురించి వివరించండి పొటాషియం వల్ల మొక్కలు త్వరగా కాపుకు వస్తాయి పొత్తుల సంఖ్య పెరిగి బంతులలో ఫలదీకరణ సవ్యంగా జరిగి కాపు నిలబడడానికి అవకాశం కలుగుతుంది కాయలో కొబ్బరి నూనె దిగుబడి బాగా పెరుగుతుంది పొటాష్ కారణంగా మొక్కలు చీడపీలలను నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి కొబ్బరిలో ప్రధానమైన పోషక లోపలక్షణాల గురించి తెలపండి నత్రజని లోపం వల్ల చిన్న వయసు గల మొక్కల్లో మొక్క పెరుగుదల ఆగిపోతుంది ముదురు ఆకులు పసుపుగా మారుతాయి బాస్పరం లోపం వల్ల పొత్తులు రావడం ఆలస్యమవుతుంది అంతేకాక కాయలు పక్వానికి రావు పొటాషియం లోపించినప్పుడు ముఖ్యంగా కింది ఆకులలో ఈనెల నెల కిరుపక్కలా ఉండే ఆకు భాగంపై అక్కడక్కడ లేత ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా అవి పెద్దవై నారింజ పసుపు రంగుకు మారి తరువాత గోధుమ రంగు లేదా తుప్పు రంగు మచ్చలుగా ఏర్పడతాయి ఆకులు క్రమంగా పసుపు బారుతాయి చెట్లు పొట్టిగాను ఆకులు చిన్నవిగా ఉంటాయి చెట్లు ఆలస్యంగా కాపుకు వస్తాయి కాయలు తక్కువగా చిన్నవిగా ఉంటాయి దెయ్యపు కాయలు తట్టు కాయలు ఏర్పడడానికి పొటాష్ లోపం ముఖ్య కారణం నత్రజని పొటాష్ వంటి ముఖ్య పోషకాలు నేలలో లోపించినప్పుడు పూత నిలవక పింది సరిగ్గా కట్టదు లేదా కట్టిన పిందే రాలడం గమనించవచ్చు కొబ్బరి తోటలలో వాడవలసిన ఎరువులు వాటి వివరాలు తెలపండి నాటిన సంవత్సరం నుంచి సిఫార్సు చేసిన మోతాదుల్లో ఎరువులు వాడవలను వేపపిండి పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులు పచ్చరొట్ట ఎరువుల వాడకం చాలా లాభదాయకంగా ఉంటుంది ఒకటి నుండి నాలుగు సంవత్సరం వయసు గల చెట్లకు ఎటువంటి ఎరువులు వెయ్యాలి అరకిలో యూరియా కిలో సింగిల్ సూపర్ పాస్పేట్ ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు ఇరవై కిలోల పశువుల ఎరువును సంవత్సరానికి ఒక చెట్టుకు వెయ్యాలి అలాగైతే ఐదు సంవత్సరం వయసు మించిన కాపుకాయ చెట్లకు వాడవలసిన ఎరువుల వివరాలు తెలపండి ఒక కిలో యూరియా రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండున్నర కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు ఇరవై ఐదు కిలోల పశువుల ఎరువు మరియు రెండు కిలోల వేప పిండిని సంవత్సరానికి ఒక చెట్టుకు వేయవలను కొబ్బరిలో ఎరువులు వేయు పద్ధతిని వివరించండి ఎరువులను సక్రమ పద్ధతిలో చెట్టు పల్లాలలో వేసినప్పుడు అవి నేలలో ఇంకి వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది ఎరువులను రెండు సమభాగాలలో జూన్ జులై మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో రెండు దపాలుగా వేసుకోవాలి చెట్టు కాండమునకు మూడు అడుగుల దూరంలో చుట్టూ గాడి చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పి వెంటనే నీరు పెట్టాలి మొక్కలకు ఉప్పు వేయుట వేర్లు నరికి మొదలైన సా మొదలైనవి శాస్త్రీయ పద్ధతులు కావు ఈ చర్యల వల్ల చెట్లకి హాని కలుగుతుంది కొబ్బరిలో ఎరువులు వేయు పద్ధతిని వివరించండి కొబ్బరిలో అంతరసేద్యము గురించి తెలపండి కొబ్బరి వరసల మధ్య ఉన్న ప్రదేశాలను సంవత్సరానికి రెండుసార్లు అంటే తొలకరిలోనూ రెండవ విడత వర్షాకాలం తర్వాత శుభ్రంగా దున్నుకోవాలి తద్వారా కలుపు మొక్కలను నివారించుకోవచ్చు ఈ ప్రదేశాల్లో అనేక అంతర్ పంటల సాగు ద్వారా రైతు సోదరులు అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది కొబ్బరిలో సేంద్రియ ఎరువుల యొక్క ముఖ్య పాత్ర వివరించండి కొబ్బరి మొక్క నేల నుండి అనేక ముఖ్య పోషకాలను ఉదాహరణకు పొటాషియం నత్రజని బాస్పరం కాల్షియం మరియు మెగ్నీషియం హెచ్చు మోతాదులో గ్రహిస్తుంది కొబ్బరి తోటల్లో దిగుబడి స్థిరంగా ఉండడానికి సేంద్రియ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఎరువులు మట్టిలో మెల్లగా కుల్లి పోషకాలను విడుదల చేస్తాయి చాలా రకాల సేంద్రియ ఎరువులను రైతులు తక్కువ పెట్టుబడితో సులభంగా వారి వారి తోటల్లో తయారు చేసుకోవచ్చు అలాగా మరి సేంద్రియ ఎరువుల వలన ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి సేంద్రియ ఎరువుల వల్ల ముఖ్యంగా తేలిక నేలల్లో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండునట్లు చేస్తుంది భూమిలో ముఖ్య పదార్థాలైన సేంద్రియ కర్బణంను ఎక్కువ చేస్తుంది భూమిలో సూక్ష్మజీవుల సంతతిని పెంచి తద్వారా మట్టిలో మొక్కల వేర్లకు పోషకాల లభ్యత ఎక్కువ చేయును భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణములను మరియు చౌడును తగ్గిస్తుంది భూమి యొక్క భౌతిక లక్షణాలను అభివృద్ధిపరుచును సేంద్రియ ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరం వాడుట వల్ల భూమిలో లభ్యమగు పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు బాగుగా పెరుగుటకు సహాయపడును తద్వారా భూమి యొక్క ఆరోగ్యం కాపాడబడును ఇది ఉద్యానవాణి కార్యక్రమం ఈ రోజు ఈ రోజు ఉద్యాన కార్యక్రమం సమాప్తం మీరు వింటున్నారు నైంటీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి